నమస్తే, వెల్కమ్ టు వాల్గా న్యూస్. నేను సింధు. రాష్ట్రంలో గ్రూప్ టూ పరీక్షల రీషెడ్యూల్ తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. నవంబర్ 2-3 తేదీలో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఎం జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని గాజువాకలో పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకు వైసీపీ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చింది. గతేడాది నవంబర్ 12న ఏపీకి వచ్చిన ప్రధాని మోదీ సమక్షంలోనే విభజన హామీలతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రత్యేక హోదా, రైల్వే జోన్ అంశాలపై సానుకూలంగా స్పందించాలని కోరిన వీడియోను పోస్ట్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఎంపికపై టీ కాంగ్రెస్ దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా ఇవాళ గాంధీభవన్ లో ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలు భేటీ కానున్నాయి. మాణిక్రావు ఠాకరే, బట్టి ఉత్తమ్, కోమటిరెడ్డి మరో ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరగనుంది. సెప్టెంబర్ మొదటి వారంలో తొలి జాబితా ప్రకటనపై టీపీసీసీ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ పట్ల నిరసన వ్యక్తం చేస్తున్న విద్యుత్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్ల అసోసియేషన్లు ఇవాళ బుధవారం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలని నిర్ణయించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన 2.6 లక్షల గరిష్ట పే స్కేల్ తమకు ఆమోదయోగ్యం కాదని, ఇంజనీర్లకు లబ్ధి చేకూర్చేలా గతంలో మాదిరి పే రివిజన్ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. గోల్కొండలో స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 15వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామ్దేవ్ గూడ నుంచి గోల్కొండ ఫోర్ట్ రోడ్డును మూసివేస్తామని తెలిపారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణకు రానున్నారు. ఈ నెల 18న చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. ఇదే సభలో కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ను ప్రకటించనుంది. అలాగే మాజీ మంత్రి చంద్రశేఖర్ కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ సభకు భారీగా జనాన్ని తరలించాలని కాంగ్రెస్ ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తోంది. తిరుమల నరక మార్గంలో చిరుత దారిలో చిన్నారి మృతి చెందిన తరుణంలో భక్తుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఇవాళ టీటీడీ హైలెవెల్ మీటింగ్ నిర్వహించనుంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో తిరుమల నడకదారి, ఘాట్ రోడ్లలో భక్తుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు, రక్షణ సిబ్బంది పెంపుపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే సర్వదర్శన టికెట్లను పెంచే యోచనలో టీటీడీ ఉన్నట్లు సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు రేపు విశాఖలో పర్యటించనున్నారు. సాయంత్రం ఆర్కే బీచ్ దగ్గరలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఫామ్ బీచ్ హోటల్ వరకు 2 కిలోమీటర్ మేర జాతీయ జెండాతో పాదయాత్ర నిర్వహిస్తారు. అనంతరం వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశమవుతారు. కాకినాడ జిల్లా అన్నవరం పుణ్యక్షేత్రంలో రేపటి నుంచి ప్లాస్టిక్ ను నిషేధిస్తున్నట్లు ఆలయ ఈవో ఆజాద్ వెల్లడించారు. ఈ నిబంధనను అతిక్రమిస్తే 5,000 ఫైన్ విధిస్తామని చెప్పారు. కొండపై షాపుల్లో గాజు, మొక్కజొన్న గింజలతో తయారు చేసిన సీసాల్లో మాత్రమే నీటిని విక్రయిస్తున్నారు. ఒక్క బాటిల్ నీరు 60 కాగా ఖాళీ బాటిల్ ను తిరిగిస్తే 40 వెరక్కి ఇస్తామని తెలిపారు.